ప్రస్తుత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది మరి వాళ్ళు పై తరగతులకి వెళ్ళాలని అనుకుంటున్నారు ఆ వెళ్ళడానికి సిద్ధంగా సన్నద్ధంగా ఉన్నారంటారా మీ విశ్లేషణ యాక్చువల్గా ఈ కరోనా ప్రభావం వలన గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ప్రమోషన్ చేసేయడం చేయమని చెప్పారు అంటే విద్యా సంస్థలు నష్టపోకుండా ఉండడం కోసమని ప్రమోషన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నర్సరీ చదివిన పిల్లలు ఎల్కేజీ చదవకుండా యూకేజీకి ప్రమోట్ చేయడం అలాగే యూకేజీ చదివిన వాళ్ళు సెకండ్ క్లాస్కి ప్రమోట్ చేయడం ఇలా క్లాసెస్ని ప్రమోట్ చేయడం జరిగింది అయితే బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి ఎందుకంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఈ ఐదు క్లాసులు తప్పనిసరిగా పిల్లలు చదవాలి ఈ కానీ ఈ పిల్లలు చదవకుండా ప్రమోషన్ ఎప్పుడైతే అయ్యారో నర్సరీ నుంచి చదివిన తర్వాత యూకేజీకి వెళ్ళడం వలన ఎల్కేజీ పోర్షన్ యాపిల్ టు జీబ్రా స్పెల్లింగ్స్ కానీ ఓఎన్ఈ నుంచి 20 నెంబర్స్ నేమ్స్ కానీ తనకు తెలియకుండానే ఆరు సబ్జెక్టులు సడన్గా ఎదుర్కోవాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ బాబుకి టీచర్లు ఎంత చెప్పినా కూడా తనకి అర్థం కాని పరిస్థితి తను ఇంటి దగ్గర హోంవర్క్ చేయలేని పరిస్థితి దాంతో అయోమయంలో ఉన్నారు పేరెంట్స్ ఏమో చదవట్లేదు ఎలా ఎందుకు చదవట్లేదో తెలియని పరిస్థితి సో దీన్ని ఏ విధంగా అధిగమించాలి అన్న దానికోసం అయితే నేను వివరంగా చెప్పగలుగుతాను.